పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు, మనం చూడొచ్చు ఈ మధ్య ఏఎన్ఏకి ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడడం జరిగింది, దానికి సంబంధించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. అదేవిధంగా మొన్న ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఏపీకి సంబంధించి కార్యకర్తలను అదేవిధంగా నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. అదేవిధంగా ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఏదైతే విమర్శిస్తున్నారో, అదేవిధంగా పనులకు సంబంధించి పోలవరానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అధికారులు చూసుకోవాలి కానీ ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడడం ఏంటి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ మధ్య ఈ ఈ ఎండింగ్లోనే ఎలక్షన్స్ టైంలోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసహనానికి గురవుతున్నారు? అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఉన్నదో దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అంటే దాని మీద రాహుల్ గాంధీ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, దాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే మనం చూసాం మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎక్కడా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఎక్కడా మాట్లాడలే, అంటే ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అసలు మాట్లాడలేదు. అంటే 1-to-1 ప్రెస్ కాన్ఫరెన్స్లో 1-2 సందర్భాల్లో మాట్లాడారు, కానీ ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే అందరినీ పిలుస్తారు, అన్ని మీడియా ప్రతినిధులు వస్తారు, వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. సో అటువంటి అసలు సందర్భం ఎక్కడ ఒక్కసారి కూడా జరగలేదు అది. కానీ మొన్న ఇటీవల మనం లాస్ట్ వీక్ ఏఎన్ఐ ఆమె ఎడిటర్ స్మిత తను 1-to-1 ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపింది, దాని మీద మోడీ గారు అనేక అంశాల మీద మాట్లాడారన్నప్పుడు అన్ని వైపుల నుంచి ఒక ఆసక్తి నెలకొంది. అంటే ఏ విధంగా ఆయన ఫేస్ చేస్తారు, ఏ విధంగా ఆయన ప్రశ్నలు చేస్తారు అనేది. అసలు ద పర్పస్ ఆఫ్ ది వెరీ ఇంటర్వ్యూ అండి, అంటే కొన్ని అనుమానాలు ఏదైతే ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయో, సమాజంలో కొన్ని అనుమానాలు ఉన్నాయో, వాటిని వెలిగి తీయటం అనేటువంటిది ఒక అంటే విలేకరుల బాధ్యత కదా, మీకు తెలుసు. అయితే అది ఎంత ఏంటంటే ఏకపక్షంగా సాగినటువంటి పరిస్థితి మనకు కనపడింది. అంటే కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఆయనకి ఒక వేదిక కల్పించడం, అంటే ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఒక వేదిక కల్పించినట్టుగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. కల్పించుకున్నారంటున్నారు, అదే సరే, ఏదైనా ఒక పిఆర్ ఇంటర్వ్యూ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇంటర్వ్యూ టైప్లో అది జరిగింది. అది వాళ్ళది ఏంటంటే దట్ హ్యాస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ది డే. అది దేశవ్యాప్తంగా ఉన్నది, అంటే జాతీయ స్థాయిలో ఉంది, రాష్ట్రాల స్థాయిలో కూడా ఉన్నది. అంటే వాళ్ళకి రుచించినటువంటి ప్రశ్నలు వాళ్ళు ఆహ్వానించడం. గతంలో ఏంటంటే విలేకరులు ఏదైనా ప్రశ్నించేవాళ్ళు, ప్రశ్నించి సమాధానం రాబట్టేవాళ్ళు. సో అటువంటి స్వేచ్ఛ తగ్గిపోయింది ఇప్పుడు. అదేంటంటే అసలు కొన్ని ఇంటర్వ్యూలు అయితే మీరు ముందు ప్రశ్నలు పంపించండి, మేము జవాబులు ఇస్తామనేటువంటి పరిస్థితిలో వాళ్ళ కొంతమంది ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధాని ముఖ్యంగా మోడీ గారు ఆ విధంగా ఉన్నది. ఆమె చేసినటువంటి ఇంటర్వ్యూలు ఏంటంటే క్రాస్ క్వశ్చనింగ్ లేదు. అది అంటే సపోజ్ ఆయన ఒక అంటే నేను నోట్ల రద్దు ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేశానని చెప్పేశాడు ఆయన. అంటే ఏకపక్షంగా చెప్పాడు, ఆర్థిక వ్యవస్థని నేను ప్రక్షాళన చేశాను, మొత్తం నల్లధనం అంతా వచ్చింది, మళ్ళీ తిరిగి బ్యాంకులకు చేరింది, ఇవన్నీ ఆయన చెప్పితే దానికి క్రాస్ క్వశ్చనింగ్ ఉండాలి. అవును, నిజమే మీరు ఆర్థిక వ్యవస్థని ప్రక్షాళన చేశారంటున్నారు, మరి ఇన్ని అంటే ఇంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, దానివల్ల ఏంటి మీ సమాధానం ఏంటి, ఇవాళ అంటే ఆర్థిక సంక్షోభం నెలకొంది, మళ్ళీ తిరిగి బ్యాంకులకి 99.2% మేర నల్లధనం అంతా వెనక్కి వచ్చేసింది, దానివల్ల ఏంటి ఉపయోగం, ఇట్లాంటి చిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతబడినాయి, దాని మీద ఆధారపడినటువంటి 2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు, దానికి మీ సమాధానం ఏంటి, ఇట్లాంటి క్రాస్ క్వశ్చన్స్. అంటే ఇదే ఒకటేనే కాదు, ఆమె ఏంటంటే ఒక ప్రశ్న వేసి ఆపేయటం, ఆయన ఒక సమాధానం చెప్పటం, దానికి క్రాస్ క్వశ్చనింగ్ లేదు. క్రాస్ క్వశ్చనింగ్ లేనప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ వల్ల ఉపయోగం ఉంది చెప్పండి. కాబట్టి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మేము రైతుల సీనియర్ జర్నలిస్ట్గా ఇంతకు ముందు ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ ఇప్పుడు ఉందంటారా? మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకే వాళ్ళ వైపే మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఖచ్చితంగా అండి, ఇవాళ మనకి గ్లోబల్ ఇండెక్స్ ఉంది, అంటే పత్రికా స్వేచ్ఛకి సంబంధించి ఒక గ్లోబల్ ఇండెక్స్లో గత 4 సంవత్సరాల్లో మన స్థానం దిగజారిపోయింది. అంటే ఏంటంటే ఇవాళ మనం అసలు విలేకరులు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు, రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పింది రాసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మొత్తంగా కాదు, చాలా వరకు ఆ విధమైనటువంటి ఇది ఉన్నది. అంటే ఏదైతే మనం చెప్తాం వాచ్ డాగ్ లాగా ఉండాలి పత్రికలు అనేటువంటిది ఏదైతే చెప్తాం, ఆ వాచ్ డాగ్ రోలు గణనీయంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అట్లా అని పూర్తిగా ఉన్నదా అంటే లేదు. ఇప్పటికీ ఇవాళకి పత్రికా రంగం వలన, పత్రికల వలన, మీడియా వలనే ఎంతో కొంత ప్రజాస్వామ్యం మనగలుగుతున్నదన్నమాట. కానీ దాన్ని
అంటే హననం చేసేటువంటి పరిస్థితులు, నోళ్లు నొక్కేసేటువంటి పరిస్థితులు, తమకు అనుకూలమైనటువంటి వార్తలను రాయించుకోవడం, అనుకూలంగా లేని వార్తలను నొక్కివేయడం, ఇటువంటి ట్రెండ్ అనేది ఇటీవల కాలంలో అంటే గత 4 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎక్కువగా మొదలైంది. అందుకనే ఆయన ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆయన ఒక్కసారి కూడా పెట్టలేదు. ఆయన చెప్పదలుచుకుంది, చెప్పేస్తానంతే, కానీ దానికి ఉండేటువంటి సందేహాలు అంటే సమాధానాలు నేను చెప్పరు. జనరల్గా ఏమవుతుందంటే ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది మీడియా వస్తుంది, వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. అంటే సపోజ్ ఇవాళ స్మితా గారి ఇంటర్వ్యూ నేను మొత్తం చదివాను, అందులో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు, దానికి రీజన్ ఏంటి అంటే ఆయన ఏదో ఒక సమాధానం చెప్తాడు. ఎస్, 11 రాష్ట్రాలకి మీరు ఇచ్చారు, ఎక్స్టెండ్ చేశారు, మీరు అది సాధ్యం కాదని అంటున్నారు, మరి ఎందుకు జరిగింది ఈ విధంగా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవు అక్కడ. అంటే అదే ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, ఏపీ నుంచి కొంతమంది అంటే పత్రికా విలేకరులు హాజరవుతారు, వాళ్ళు డెఫినెట్గా ఇటువంటి అంశాలను లేవనెత్తారు. కాబట్టి ఆయన ఒక్క ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పటికీ కూడా ఆయన కన్విన్స్ చేయలేదు. ఎందుకంటే కన్విన్స్ చేయలేదు అంటే కొంచెం ఆయనకి ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు ఆయన ఫేస్ చేయలేరు అనేటువంటిది అర్థమైపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రాఫెల్ కుంభకోణం ఉంది, రాఫెల్ కుంభకోణం వల్ల మేము అధికారంలోకి వస్తామని నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. కానీ దానికి అది ఎప్పుడు జరుగుతుంది, రాఫెల్ వల్ల వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడం అనేది ప్రజల్లో ఉండేటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయగలిగితే, ప్రజలు నమ్మితే ఎస్ ఈ వీళ్ళల్లో అవినీతి లేదు, ఇది చాలా ఫెయిర్గా జరిగింది డీలు, మోడీ గారి మీద అనవసరమైనటువంటి బురద జరుగుతున్నారు అని ప్రజలు నమ్మగలిగితే వస్తుంది. కానీ అటువంటి సమాధానం నివృత్తి చేయగలుగుతున్నారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి 2 క్వశ్చన్స్ వేశారు, ఇది అనిల్ అంబానీ కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది అట్లాగా 1-2 ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అదే పత్రికా విలేకరుల సమావేశం వాళ్ళు కనుక ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందులో ఉండేటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి, చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అవాయిడ్ చేస్తున్నారు. అందుకని ఇవాళ ఏమవుతుందంటే ఏకపక్షంగా అంటే వన్ మ్యాన్ షోలాగా ఈ అంటే ఈ వేదికలను కూడా ఆయన ఏంటంటే ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి ఉపయోగపడతారు. అందుకనే ఇవాళ ఏఎన్ఐ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చర్చ జరుగుతున్నది అంటే ఏంటి ఈ విధంగా జరిగింది అంటే కనీసం ఆ వేదికను కూడా ప్రతిపక్షాలని విమర్శించడానికి ఆయన ఉపయోగించుకున్నారు తప్ప, ఆయన చేసినటువంటి పనుల్ని చెప్పుకున్నారు తప్ప, కొన్ని అంటే ఏదైతే కంటెంటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఆయన సమాధానం చెప్పే పరిస్థితి రాలా. అందువల్లనే రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు, ప్లయబుల్ అనేటువంటి వర్డ్ ఒకటి ఉపయోగించారు. అంటే ఆయనకు అనుకూలంగా ఇంటర్వ్యూ జరిగింది అనేటువంటిది చేసినప్పుడు ఎడిటర్స్ గిల్డ్ దాన్ని ఖండించింది. కానీ ఎడిటర్స్ గిల్డ్ ఖండించి కానీ అందులో కొన్ని అనుమానాలని ఈయన అడిగి ఉండాల్సింది, అంటే ప్రజల పక్షాన ప్రశ్నించాలండి. అంటే విలేకరులు ఏం చేయాలి, పత్రిక ఏం చేయాలి, వాళ్ళ బాధ్యత ఏంటి, ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు వేయాలి రాజకీయ నాయకుల్ని. కానీ అటువంటి ప్రశ్నలు వేయకుండా ఆయనకు అనుకూలమైనటువంటి ప్రశ్నలు, ఆయన వివరణ ఇచ్చుకోవడానికి, ఆయన విజయాలను చెప్పుకోవడానికి వేస్తే ప్రశ్నలు, దానివల్ల ఏంటి ఉపయోగం అది? అందుకనే అది పిఆర్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఒకటి వచ్చింది. తర్వాత రెండోది మీరేం చెప్పారు, వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్లో కూడా వాళ్ళ నాయకులకి ఉత్సాహం కలిగించడానికి ఆయన ఏంటంటే ఆయన దిగజారి, అంటే ప్రధాని స్థాయిలో మీరు అన్నట్టుగా ఆయన అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు. అదేవిధంగా కొంతమంది నేతలు వాళ్ళ అత్యుత్సాహంతో ప్రతిపక్షాలను కానివ్వండి, వేరే వాళ్ళని కానివ్వండి, వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అంటే సంయమనం పాటించమని చెప్పాలి. అంతే తప్ప నవ్వుతా అని వినటం ఇవన్నీ కూడా ట్వీట్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాళ్ళు అంటే తప్పుడు పదాలతో ఇట్లాంటి వాటితో దూషిస్తున్నప్పుడు ఈయన చిరునవ్వుతో ఆస్వాదించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అది రెండు వైపులా జరుగుతుంది. ఇది అది ఖచ్చితంగా ఆయన ఆ విధంగా మీరు మాట్లాడొద్దు అన్నారు. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళను ఉత్సాహపరచడానికి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సీఎం ను దూషించే కార్యక్రమం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పనుల గురించి, ఆ తర్వాత ఒక అధికారులు మాట్లాడే మాటలు, అధికారులు వివరణ ఇచ్చే వాటి గురించి కూడా ఈయన మాట్లాడాల్సిన అవసరం లేదనే విమర్శలు కూడా వినిపిస్తారు. దీని గురించి మాట్లాడుకుంటారు. చర్చకు తిరిగి స్వాగతం. విక్రమ్ గారు మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు సార్, నమస్తే. యా నమస్తే అండి. సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ పోలా గారు నమస్తే. సార్ నమస్కారం. వెంకటేశ్వర్ గారు సార్, మరి ఈ రకంగా అతను సోము వీర్రాజు సీఎంను మాట్లాడడం అభ్యంగా ఉందా? ఈరోజు రాష్ట్రం ఉండే ఇబ్బందుల్లో మోడీ గారు ఒక్క రూపాయి మన రాష్ట్రానికి ఇవ్వకుండగా ఇచ్చినామని ఒక మాట చెప్తూ ప్రతిపక్షంలో జగన్ కూడా ఈ రకంగా మాట్లాడడంలో బాగలేదు కదా. ఈ రకంగా చేస్తూ రాష్ట్రాన్ని అప్పటి పాలు చేస్తూ జనాల్లో ఒక
ఏదో ఇచ్చినట్టు కల్పించడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఈ బీజేపీ రాష్ట్రాన్ని ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ రకంగా చేస్తూ చంద్రబాబు నాయుడు విమర్శించడం కరెక్ట్ కాదు కదా సార్. ఈ రకంగా దేశంలో ప్రతి ఒక్క జనాభాని ఏది చేసినట్టు మోడీ నోట్లు రద్దని ఈ రకంగా అన్ని మిస్ప్రెడింగ్ తప్పక జనాలకు ఉపయోగపరంగా ఏదైనా చేశాడు సార్. వెంకటేశ్వరరావు గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకో కాలర్ ఉన్నారు, గోపాలరావు గారు ఖమ్మం నుంచి. గోపాలరావు గారు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. విక్రమ్ గారు ఉన్నారు సార్. అంటే సార్ సార్ ఇప్పుడు మోడీ గారు ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమనండి, ఆయన ఎంతో సీన్ ఏంటో అర్థమైంది. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేను ప్రధానమంత్రి. ఈయన తప్పని ఎవరు చూడలేదు భారతదేశం ఇన్ని ప్రధానమంత్రులు మారాక. ఎందుకంటే చేత కానప్పుడు రిజైన్ చేసుకోమనండి, బీజేపీకి ఒక విలువలు ఉంది అనుకున్నాం, ఆ విలువలు మొత్తం తీసేసిండు మోడీ గారు. అది దానికి ఆ పార్టీ వాళ్ళకే ఆలోచన ఉండాలి. ఇప్పుడు బయటకు వచ్చారు ఏది బీజేపీ నుంచి యశ్వంత్ సిన్హా అయితే శత్రుఘ్న సిన్హా అయితే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు. అద్వానీ గారు లాంటి పక్కకు పడేసిండు, అది బీజేపీ పార్టీకి పతనానికి నాంది. ఏపీని ఎప్పుడైతే తిడుతున్నాడో, ఏపీని ఎప్పుడైతే మాత్రం తొక్కాలని చూశాడో, ఏపీ చంద్రబాబు నాయుడు గారు అంత ఎదుగుతాడు. దాంట్లో అతిశయోక్తి లేదు, ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మోడీకి బుద్ధి చెప్పే సమయం 2019 ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఖాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, సోమేశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి. సోమేశ్వరరావు గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి అయ్యా. మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం అన్నటువంటిది కొన ఊపిరితో ఉంది, ఆ ఊపిరి కూడా ఎందుకు ఉండాలి అని ముక్కు నోరు మూసేసి ఆ ఊపిరి కూడా నడకుండా చేయాలని ఇప్పుడు పరిస్థితి ఉన్నాయండి. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మళ్ళీ ఎవరు అంటే జయప్రకాశ్ నారాయణ ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక ఉద్యమాన్ని తీశారు. అటువంటి ఉద్యమాలు మళ్ళీ రావాలి తప్ప ఈ దేశాన్ని బాగు చేయడానికి మరి ఎటువంటి అవకాశాలు కనబడడం లేదు. ఎందుకంటే మీడియాని మెడ నొక్కుతుంది ప్రభుత్వం. మీడియా కూడా కొద్దిగా అక్రమంగా ఫేవరెటిజం, కొందరు ఫేవర్ చేయడం, కొందరికి వ్యతిరేకించడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. అది మీడియాకి సరి అయిన పని కాదు. అది వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళాలి. భయపడితే మీడియాలో ఉండకూడదండి, మీడియా మూసుకోవడమే మంచిది. ఒక ప్రభుత్వానికి కానీ ఒక వ్యక్తికి కానీ భయపడినప్పుడు ఆ మీడియా ఉండకూడదు, వేస్ట్. అది మీరు యుద్ధానికని బయలుదేరి ఎక్కడో దాగుని పోతే ఎలగవద్దండి. యుద్ధంలో ఉండాలి, గెలుస్తాం లేదా ఓడతాం, ప్రాణాలని పోతాయి. సోమేశ్వరరావు గారు, అన్ని మీడియాలు అట్లాగే లేవు, కొన్ని మీడియాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. తర్వాత ఒక విషయం మాత్రం నేను చెప్తాను, చాలా మంది ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదండి. మనకి ఈ డిమానిటైజింగ్ అయింది కదా, డబ్బులు అంతా తీసుకుంటాం అన్నారు. మనకి ఎప్పుడు చేశారు, ఎన్నిసార్లు నోట్లు మార్చలేదు, ఇటువంటి వ్యవహారం ఎట్లేదు. నోట్లు మార్చుకున్నారు, 2 రూపాయలు కూడా మార్చుకున్నారు అప్పుడు గవర్నమెంట్. 2 రూపాయలని 80 రూపాయలకు మార్చేశారు. అప్పుడు కూడా ప్రజలకేం బాధ అనిపించలేదు. ఈసారి ఎంత బాధపడారో, ఎంతమంది చచ్చారో, ఇవన్నీ కలిపి ప్రభుత్వం తీయలేదు. ముఖ్యంగా సుమారు 50 కోట్లు దేశానికి. థ్యాంక్ యూ సోమేశ్వరరావు గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, శర్మ గారు నమస్కారం అండి. నమస్తే. పబ్లిక్ పాయింట్ రోజు చూస్తా ఉండి, మీ ఏబిఎన్ వారికి ధన్యవాదాలండి. మాట్లాడండి. తర్వాత ప్రతిరోజు కూడా ఆ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం, జగన్ గారు పెట్టడం ఏమండి, ఇదంతా కూడా చూసేవాళ్ళకందరికీ కూడా చాలా విరక్తిగా ఉందండి. ఏమండి మాట్లాడండి. విరక్తిగా ఉంది. దాని గురించి మరి అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ మాటలకి వీళ్ళు సంస్కారంగా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుందండి. థ్యాంక్ యూ భగవాన్ శర్మ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరేం చెప్తారు. గోపాలరావు గారు అడుగుతున్నారు, జేపీసీ వేయాలి రాఫెల్కి సంబంధించి అంటున్నారు. అదేవిధంగా ఇంకో కాలర్ కూడా మాట్లాడారు, సోము వీర్రాజు అట్లాంటి వ్యాఖ్యలు చేసేది కాకుండా సీఎంకు సంబంధించి అని.
ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నేతలు? అంటే పరస్పరంగా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి, డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడుకోవాలి, కానీ ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఏంటి అన్నట్టుగా కలర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో అందరిలో ఆవేదన ఉందండి. అంటే రాజకీయాల్లో విలువల పతనం ఎంత శీఘ్రంగా జరుగుతున్నది అనేటువంటి దాని మీద ప్రజలు కానివ్వండి, ఆలోచనాపరులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అంటే పత్రికా రంగం పోషిస్తున్నటువంటి పాత్ర కూడా, దాని మీద కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏకపక్షంగా మోడీ గారిని, ఒకప్పుడు మోడీ గారి ఆహా ఓహో అని పెద్ద ఎత్తున కీర్తించినటువంటి కూడా ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ని బూస్టప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అన్నమాట. అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఆయన వైఫల్యాలని ఎక్స్పోజ్ చేయడంలో చాలా వరకు మీడియా తగినటువంటి చొరవ చూపించడం లేదు. దానికి కారణాలు అనేక ఉన్నాయి. మనం కూడా వాళ్ళు కూడా ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరైతే తమకు వ్యతిరేకంగా రాస్తున్నారో, మనం చూసాం ఎన్డీటీవీ మీద కూడా దాడులు చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇక అంటే అంతిమంగా జరగాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజల తీర్పుని కోరటం. ఇప్పుడు వారు అన్నారు, కాలరు శ్రీకాకుళం నుంచి మాట్లాడిన వారు, అంటే జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజుల్లో అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ రోజు అంటే ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడు పత్రికా రంగాన్ని కూడా నొక్కేశారు, పత్రికా రంగం గొంతు నొక్కారు. అంటే వార్తలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అనమాట. వార్తల మీద సెన్సార్షిప్, పత్రికల మీద సెన్సార్షిప్ విధించినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు సెన్సార్షిప్ లేదు, కానీ ఒక అనధికారికమైనటువంటి సెన్సార్షిప్ ఉంది. అంటే అధికారికంగా లేదు. అంటే ఇవాళ ఏంటంటే కొత్త రకమైనటువంటి టెక్నిక్స్ అనమాట, వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివి జరుగుతున్నాయి. గతంలో ఏంటంటే ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గానే సెన్సార్షిప్ విధించారు. అప్పుడు నేను ఆ సందర్భంలో ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేది పత్రికా రంగం. ఆ రోజు కనుక పత్రిక లేకపోతే, ఎమర్జెన్సీని వ్యతిరేకించకపోతే పరిస్థితి భిన్నంగా ఉండుండేది. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షం పెద్దగా లేదు. ఆ ప్రతిపక్షాలన్నింటినీ కలిపి ఆయన జనతా పార్టీగా ఆయన నామకరణం చేసి ఒక ఫోర్స్ని తయారు చేశారు జయప్రకాష్ నారాయణ గారు, అది కూడా జైల్లో ఉండి. కాబట్టి అది ఒక పెద్ద హిస్టరీ. అది అంటే భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని పత్రికా రంగం ఎదుర్కోవడం అనేటువంటిది అది ఒక పెద్ద చరిత్ర. అది అంటే ఒక చిన్న ఉదాహరణ సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా ఫోర్ ఫ్రంట్లో ఉండి ఫైట్ చేసింది ఎమర్జెన్సీని. ఆ సందర్భంలో బాంబే ఎడిషన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే బాంబే ఎడిషన్ ప్రచురించకూడదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు రామ్నాథ్ గోయింక గారు, అప్పుడు ఎక్స్ప్రెస్ టవర్స్ అని ఉంటాయి బాంబేలో, అక్కడ పెద్ద హోర్డింగ్ ఒకటి పెట్టారు, ఎక్స్ప్రెస్ కెన్ బి క్లోజ్డ్, ఎక్స్ప్రెషన్ కెనాట్. అంటే మీరు ఎక్స్ప్రెస్ని క్లోజ్ చేయొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణని మీరు క్లోజ్ చేయలేరు అనేటువంటి దాంతో ఆయన పెద్ద హోర్డింగ్ పెట్టి బెంగళూరులో ప్రింట్ చేయించి పత్రికల్ని బాంబేకి పంపించారు. ఆయన పంపించి అట్లాగా అంత ఫైట్ చేశాడు ఆయన. అంటే పత్రికా రంగం అంతగా ఫైట్ చేసింది, ఎమర్జెన్సీని ఎదుర్కొంది. చివరికి ఆమె తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇప్పుడు కూడా చాలామంది దే ఆర్ డ్రాయింగ్ ప్యారలల్ అనమాట. అంటే ఇందిరాగాంధీ గారి నియంతృత్వాన్ని ఏ విధంగా అణచగలిగారో ప్రజలు, ఇవాళ మోడీ గారి నియంతృత్వాన్ని కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా వస్తుంది. అది ఎందుకంటే ఒక స్థాయిని మించి నియంతృత్వాన్ని ఎవరు భరించలేరండి. అంటే ప్రజలు మీడియాలో వచ్చే వార్తలను, విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని వాటిని ఎట్లా అధిగమించాలి, ఏ విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి, ఈ విధంగా ఒకప్పుడు ఉండేది మెకానిజం. ఒకప్పుడు మెకానిజం ఎలా ఉండేదంటే మీకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏంటి అనేది, ఎందుకంటే ప్రభుత్వము చాలా పరిమితమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. ప్రభుత్వం ద్వారా లోటుపాట్లు రావు, అందుకని పత్రికల ద్వారా అంటే ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో దాని ద్వారా గ్రహించి దాన్ని సరిచేసుకునేటువంటి మెకానిజం గతంలో ఉండేది. అందుకనే మీకు ఎవ్రీడే మీకు చీఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రతిరోజు వార్తల మీద దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు. వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా క్లిప్పింగ్స్ అన్నీ తీసుకెళ్ళి, ఇప్పుడు పౌరసభ ఐఎండ్ పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. అట్లానే ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు, వాళ్ళు మీడియా సలహాదారులు ఉంటారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇంపార్టెంట్ ఏంటి, ప్రయారిటీ న్యూస్ ఏంటి, ప్రయారిటీగా అంటే అటెండ్ అవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల భావన ఏ విధంగా ఉంది అనేదే పేపర్లలో ప్రింట్ అవుతుంది. ఒకవేళ మంచి రాస్తే ఏదైనా పార్టీకి అంటగట్టడం ఆ ఛానల్ని, లేదంటే ఇట్లా ఇట్లాంటిది అది అంటే అసలు మీరు చెప్పినటువంటి ఇది ఎప్పుడో పోయింది. అది కేవలం ఏంటంటే వాళ్ళకి నచ్చినటువంటి వార్తలు, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అనేటువంటి వార్తలు రాయించుకోవటం, దాన్ని చూసి సంతృప్తిపరచడం, దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రజల్ని చేసి ఇన్ని విజయాలు మేము సాధించామని చెప్పుకోవటం,
తిరిగి అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎంతగా మనకి ఇప్పుడు నేను గ్లోబల్ ఇండెక్స్లో మన పత్రికా రంగం అంటే స్వేచ్ఛ తగ్గిపోతుంది కొన్ని అంటే మన స్థాయి దిగజారిపోయింది నాలుగేళ్లలో. అయినప్పటికీ కూడా దెర్ ఇస్ ఎ రే ఆఫ్ హోప్ అనమాట. అంటే మనం దీన్ని అంటే పూర్తిగా అయిపోయింది అని అనుకోవటానికి లేదు. స్టిల్ ఏంటంటే పత్రికా రంగం కానివ్వండి, మీడియా కానివ్వండి, దాని రోల్ ప్లే చేస్తున్నది. ఖచ్చితంగా ఇవాళ మనం ఈ విధంగా మనం చర్చించుకోగలుగుతున్నాం. ఈరోజు మనం మోడీ గారి నియంతృత్వాన్ని కానివ్వండి, ఎన్డీఏ నియంతృత్వాన్ని కానీ ఈరోజు మనం చర్చించుకోగలుగుతున్నాం, ప్రజలకి చెప్పగలుగుతున్నాం. కాబట్టి పూర్తిగా దీనికి ఏదో అయిపోయింది అని అనుకోవటానికి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు, కాబట్టి వారు కూడా మార్చుకుంటే మంచిది. రైట్ సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కేసీఆర్ ఎంపీ స్థానానికి నల్గొండనా లేదా మెదక అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి బయట. అట్లాగే ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతోంది. పూర్తి స్థాయిలో